పసుపు రైతులకు పుణ్యం చేసిండు అరవింద్ అన్న. అరవింద్ నేను వెయిట్ చేస్తున్నాను రోడ్ మీద నడి రోడ్లో వెయిట్ చేస్తా ఉన్నాము ఫర్ యువర్ క్లియరెన్స్. ఇప్పుడు పోలీస్ ఫోర్స్ పడుతున్నా సార్, నేను అటు ఆ రూట్లో తీసుకోమంటా. మరి ఇక్కడ కార్యకర్తలు ఏమో ఇటు నుంచే పోవాలా ఎందుకు పోదు ఆలూరు అని ఇక్కడ గొడవ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు నిన్న ఈవినింగ్ నుంచి మేము ఇంటిమేట్ చేస్తున్నాం కదా, సో ఎందుకు డిస్పర్స్ చేయలేకపోతున్నారు మీరు క్రౌడ్ని? రైతులని వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, రైతులందరూ న్యాయపడి ఉన్నారు. రైతులు హుజూరాబాద్లో ఏం చేశారు మేము చూసినాం, నేను చూసినా. ఓకే, రెండవది సరే టీఆర్ఎస్ రైతులే అనుకుందాము, కోవిడ్ నామ్స్ వర్తించవా? కోవిడ్ నామ్స్ వర్తిస్తాయి కదా, వర్తించినప్పుడు మరి ఎందుకు మీరు పంపిస్తలేరు వాళ్ళని, ఎందుకు డిస్కౌంట్ చేస్తలేరు? అవును, బండి సంజయ్ మీరు చెప్పలేదు కదండి, బండి సంజయ్ని ఎత్తుకొని పీకారు కదా, మరి వీళ్ళని ఎందుకు ఎత్తుకునే ఎత్తుకుపోతుంది ఎందుకు లేరు మీరు? బండి సార్ ఒక ఎంపీని స్టేట్ ప్రెసిడెంట్ని మీరు ఎత్తుకొని పోతారు ఇంట్లో నుంచి కోవిడ్ నామ్స్ అని, ఇక్కడ ఎందుకు మీరు ఎత్తుకుపోతలేరు? మీరంటే మీరు ఇన్ఎఫిషియెంట్ అని ఒప్పుకుంటున్నారా? అవునండి, సామరస్యం కంటే ఎంపీ అని ఎంపీ కాన్స్టిట్యున్సీలో తిరగకూడదా? ఇప్పుడు నేను ఆలూరు గ్రామానికి పోవాలా, పోయే పరిస్థితి లేదని మీరు అంటున్నారు, వేరే దిక్కు వెళ్ళి పోమంటున్నారు, ఎట్లా మీరు ఎందుకు డిస్పర్స్ చేస్తలేరు కోవిడ్? అంటే మీకు నిజామాబాద్ పోలీస్కి ఒక రూలు, కరీంనగర్ పోలీస్కి ఒక రూలా? మరి మరి ఎంతసేపు అని ఆపుతారు మీరు ఎంపీని? సో ఐ హావ్ టు గో టు ఆలూరు విలేజ్ నౌ. అవునండి, టెన్షన్ అక్కడ ఎందుకు గుమ్మిగూడిండ్రు ప్రజలు అని అడుగుతున్నా ఒక దగ్గర. మీరు కరీంనగర్లో మీ డిపార్ట్మెంట్ ఎందుకు అందరినీ డిస్పర్స్ చేసింది? డిస్పర్స్ చేసింది కరీంనగర్లో థర్డ్ ఈవినింగ్ జనవరి 3rd నైట్ బండి సంజయ్ గారి దీక్షలో పోలీసు వాళ్ళు వచ్చి కోవిడ్ నామ్స్ అని వెలగొట్టేసారు కదా. అట్లా మీరు కమిషనరే కదా ఇక్కడ. ఇప్పుడు కరీంనగర్కి ఒక బీజేపీకి ఒక రూలు, టీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక రూల్ అంటున్నారు మీరు సింపుల్గా. ఇప్పుడు కోవిడ్ నామ్స్ ఏంటండి మీరు, మీ యాజ్ పర్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జియో ప్రకారం ఏంది? ఒక దగ్గర 300-400 మంది గుమ్మిగూడొచ్చా? మేము కూడతలే, మేము వెళ్ళిపోయి పని చేసుకొని రిబన్లు కట్ చేసి మేము వెళ్ళిపోవాలి, మేము గుమ్మి కొడతలేరు. మీరు అక్కడ గుమ్మి కొట్టాలని ఎందుకు వెళ్ళి కొడతలేరు అంటున్నా? అంటే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ని ఎంపీలను కొడతారా? ఏం తెలుసు మరి, ఏం చెప్తున్నది చట్టం? 300-400 మంది రైతులు కోవిడ్ బీమారు వచ్చి రావాలి.
బాధితులు కదా అన్న. మరి ఆ కరీంనగర్ లో కేసు పెట్టి ఒప్పునేది ఉంటది కదా ఎందుకు అట్లా ఎలబొట్టిండు ఈ సర్పంచ్ కడ ఆపి మరి మీరు అనుకోండి అక్కడ ఏం చేశారు మీ మీ మీకు వాట్ ఇస్ యువర్ రూల్స్ ఏ అన్నా ఆలూరు రాకుంటే ఈ నాగివేట్ అంతా నాగివేట్ చచ్చిపోతా ఆలూరుకి రావాలి పుల్లగా నాగివేట్ మందే చచ్చిపోతా ఆలూరు మా పసుపు రైతులకు పుణ్యం చేసిన అరవింద్ అన్న అరవింద్ రావాలి ఆలూరు రావాలి ఆలూరుకి రావాలి పుల్లగా సన్మాన దేరా దేవు సుత్తున్నారు సుమన్ సుమన్ వేడి సుమన్ సుమన్ ఏర్వా रोड नोड क्लियर मैं कार्यकर्ता इटे आलूर इन गुड़वे निविंग मैं इंटिमेट कदा सो डिस्पर्स क्राउड రైతులని వాళ్ళు అబద్ధం చెప్తున్నారు రైతులందరూ న్యాయమడున్నారు రైతులు హుజరాబాద్ లో ఏం చేశారో నేను చూసిన ఓకే రెండోది సరే టిఆర్ఎస్ రైతులే అనుకున్నాము కోవిడ్ నామ్స్ వర్తించవా అలా వర్తిస్తే కోవిడ్ నామ్స్ వర్తిస్తాయి కదా వర్తించినప్పుడు మరి ఎందుకు మీరు పంపిస్తలేరు వాళ్ళని ఎందుకు డిస్కౌంట్ చేస్తలేరు बंडी संजय कदमी बंडी संजय ने पीकर कदा मैं वील वीलने बंडी एंपी स्टेट प्रेसीडेंट पोतर इंटर को नाम सर इकड़े इनफिशियन అవునండి సామరస్యంగా అంటే ఎంపీ అనేది ఎంపీ కాన్స్టిట్యూన్సీలో తిరగకూడదా ఇప్పుడు నేను ఆలూరు గ్రామానికి పోవాలా పోయే పరిస్థితి లేదని మీరు అంటున్నారు వేరే దిక్కు వెళ్ళి పోమంటున్నారు ఎట్లా మీరు ఎందుకు డిస్పర్స్ చేస్తలేరు కోవిడ్ అంటే మీకు నిజామాబాద్ పోలీస్కి ఒక రూలు కరీంనగర్ పోలీస్కి ఒక రూలా మరి ఎంత సేపు ఆపుతారు మీరు ఎంపీని హలో సో ఐ హావ్ టు గో టు ఆలూరు విలేజ్ నౌ అవునని టెన్షన్ అక్కడ ఎందుకు గుమ్మిగూడిండ్రు ప్రజలు అని అడుగుతున్నా ఒక దగ్గర మీరు కరీంనగర్ లో మీ డిపార్ట్మెంట్ ఎందుకు అందర్ని డిస్పర్స్ చేసింది కరీంనగర్ లో థర్డ్ ఈవినింగ్ జనవరి 3rd నైట్ బండి సంజయ్ గారి దీక్షలో పోలీస్ వాళ్ళు వచ్చి కోవిడ్ నామ్స్ అని ఎలగొట్టేశారు కదా అక్కడ మీరు కమిషనరే కదా ఇక్కడ ఇప్పుడు కరీంనగర్ కొక బీజేపీకి ఒక రూల్ టిఆర్ఎస్ కార్యకర్తలకు ఒక రూల్ అంటున్నారు మీరు సింపుల్ గా ఇప్పుడు కోవిడ్ నామ్స్ ఏందండి మీ మీ యాస్ పర్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జియో ప్రకారం ఏంది ఒక దగ్గర 300-400 మంది గుమ్మిగూడొచ్చా
మేము కొడతలే మేము వెళ్ళిపోయి పని చేసుకొని రిబ్బన్లు కట్ చేసి మేము వెళ్ళిపోవాలి మేము గుమ్మి కొడతలేరు మీరు అక్కడ గుమ్మి కొడనోలని ఎందుకు వెళ్ళ కొడతలేరు అంటున్నా అంటే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ని ఎంపీలను కొడతారా ఏం తెలుసు మరి ఏం చెప్తున్నారు చట్టం 400 మంది రైతులకు కోవిడ్ బీమా వచ్చి మరి ఆయన కరీంనగర్ లో కేసు పెట్టుకునేది ఉంటే కదా ఎందుకు అట్లా వెళ్ళబట్టారు మరి మీరు అనుకోండి అక్కడ ఏం చేశారు మీకు వాట్ ఇస్ యువర్ రూల్స్ ఏ లేదు లేదు ఈ కథ సినిమా వేరే సత్య ఆలున్నాడు అండి ఆలురా లిటిల్ అషేమ్డ్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్ నాశనం